Hello friends, welcome to Bisma channel. 10th standard tarvata inter lo Bipc group medicine cheyalani teeskune vaaru kontha mandi aithe maths raaka Bipc teeskune vaaru marikondaru. Medicine kaakunda inka enni career opportunities unnayo ee video lo manam chuddam. Mundu Bipc lo unde subjects ento telusukundam. Bipc lo botany ante vruksha shastram, zoology jantu shastram, physics bhautika shastram, chemistry rasayana shastram chadavalsi untundi. MCET rasi unte vachina rank aadharanga MBBS Bachelor of Medicine, BHMS Homeopathic Medicine, BAMS Ayurvedic Medicine, Veterinary, BDS B Pharma, B.sc in Agriculture, ఫిజియోథెరపీ మరియు బీటెక్ బయోటెక్నాలజీ అయినా చేయొచ్చు. ఇవి కాకుండా పారామెడికల్ కోర్సెస్ అయినా చేయొచ్చు. అవి నర్సింగ్, బిఎస్సి ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రఫీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్ టెక్నాలజీ. అలా ఈ స్లైడ్లో చూపించిన ఏ కోర్స్ అయినా చేయొచ్చు. వీటిలో ఏ కోర్స్ చేసినా ఖచ్చితంగా హాస్పిటల్లో ఉద్యోగాలు వస్తాయి. అదే బిఎస్సిలో జాయిన్ అవ్వాలనుకుంటే ఎంసెట్ ర్యాంక్ అవసరం లేదు. బిఎస్సిలో ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, జువాలజీ, బాటనీ, ఫోరెన్సిక్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ ఇలా ఉన్న వాటిలో మీకు నచ్చిన సబ్జెక్ట్తో పాటు మరో రెండు సబ్జెక్ట్స్ తీసుకుంటే ఒక గ్రూప్ అవుతుంది. అంటే ఉదాహరణకు బిఎంసి గ్రూప్ అంటే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ. అదే బీబీసి అంటే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. బిఎస్సి అనేది 3 సంవత్సరాల వ్యవధి ఉండే కోర్స్. ఇది పూర్తయిన తరువాత ఎంఎస్సి చేసుకోవచ్చు. అది 2 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు. మొత్తం 5 సంవత్సరాలలో డిగ్రీ మరియు పీజీ పూర్తి చేయవచ్చు. బిఎస్సి చేశాక కొన్ని ఫార్మా కంపెనీలు ఉద్యోగంలో తీసుకుంటారు. లేదంటే మీరు ఎంఎస్సి పూర్తి చేసి అయినా ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఫుడ్ టెక్నాలజీ చేస్తే డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ అంటారు. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ వంటివి చేస్తే ఫార్మా కంపెనీలో కూడా ఉద్యోగం పొందవచ్చు. ఎంఎస్సి పూర్తి చేశాక కూడా ఇంకా చదువుకోవాలి అనుకుంటే ఎంఫిల్, ఎంటెక్, రీసెర్చ్ అసిస్టెంట్ లేదా పిహెచ్డి అయినా చేయొచ్చు. అన్ని రకాల గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హులు. అంటే బీఈడీ చేసి టీచర్గా చేయొచ్చు, లేదా ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా, లేదా యూపీఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఏ విధమైన గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా మీరు అప్లై చేయొచ్చు. అదే ప్రైవేట్ సెక్టర్లో చేరాలి అనుకుంటే డ్రగ్ కంపెనీస్, నర్సరీస్, బయోటెక్నాలజీ ఫర్మ్స్, ఫుడ్ కంపెనీస్, ఆయిల్ ఇండస్ట్రీస్, కెమికల్ కంపెనీస్, సైన్స్ జర్నల్ పబ్లిషింగ్ కంపెనీస్, కాన్ఫరెన్స్ సిరీస్, మెడికల్ కోడింగ్, బిల్లింగ్, లేదా మీరే సొంతగా ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ ఫర్మ్స్ కూడా పెట్టుకోవచ్చు. బైపిసి అంటే మెడిసిన్ ఒక్కటే కాదు, ఇప్పుడు చూసినవన్నీ కూడా మంచి కోర్సెసే. కాన్సన్ట్రేట్ చేసి చదివితే మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ గురించి అయినా లేదా జాబ్ గురించి అయినా ప్రత్యేకంగా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.